నేటి నుండి సొంత గడ్డపై ఆంధ్రప్రదేశ్ న్యాయపాలన ప్రారంభం కాబోతోంది. 5 కోట్ల ఆంధ్రుల సగర్వంగా తల ఎత్తుకునే విధంగా అత్యంత అధునాతన సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణాన్ని ఏపీసీఆర్డీఏ పూర్తి చేసింది. అమరావతి నేలపాడులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ ఉదయం కొత్త హైకోర్టును ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకుండా ఆర్థిక లోటుతో మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్లో అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. వెలగపూడిలో ఇప్పటికే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ శాసనమండలి నిర్మాణాలను పూర్తి చేసి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి పాలనను అమరావతికి తరలించారు. అధికారుల నివాసాల కోసం రాజధాని అమరావతిలోని రాయపూడిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల కోసం టవర్స్, ఎన్జీఓలు, గెజిటెడ్ అధికారులు, సెక్రటరీలు, హెచ్ఓడీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ ఉండేందుకు వీలుగా ఇప్పటికే టవర్ల నిర్మాణం పూర్తయింది. 41,000 కోట్ల రూపాయలతో వివిధ భవనాల నిర్మాణం చురుగ్గా సాగుతుంది. సెక్రటేరియట్ కోసం 5 శాశ్వత టవర్ల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. 45 అంతస్తులతో 4 టవర్లు, 50 అంతస్తులతో మరో టవర్ను నిర్మిస్తున్నారు. నేలపాడులో 14 ఎకరాల్లో హైకోర్టు నిర్మాణాన్ని చేపట్టింది. ₹170 కోట్ల G+2 హైకోర్టు భవన నిర్మాణాన్ని ఎల్ఎన్టీ చేపట్టింది. 4 ఎకరాల విస్తీర్ణంలో ఏపీసీఆర్డీఏ నిర్మిస్తున్న ఈ హైకోర్టు 265,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైంది. 22 మంది న్యాయమూర్తుల కోర్టు హాల్స్, ఒక ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్, కోర్టు హాలు సిద్ధమయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్లో అడ్వకేట్ జనరల్ కార్యాలయం, 250,000 ఫైల్స్ నుంచేందుకు స్టోర్ రూమ్, రిసెప్షన్ కౌంటర్లు, ఫైలింగ్ కౌంటర్లు, మహిళా పురుష న్యాయవాదుల హాల్స్ ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో 13 కోర్టు హాల్స్, 2వ అంతస్తులో 10 కోర్టు హాల్స్ తో పాటు ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్ ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్కు అనుబంధంగా న్యాయమూర్తులు సమావేశమయ్యేందుకు కాన్ఫరెన్స్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ హైకోర్టులో ఎన్నో విశిష్టతలు చోటు చేసుకున్నాయి. మొత్తం 4 మార్గాలను ఏర్పాటు చేశారు. న్యాయమూర్తుల కోసం ఒకటి, న్యాయవాదుల కోసం మరొకటి, ఉద్యోగులు వచ్చేందుకు ఒక ప్రవేశ ద్వారం, కక్షిదారులు వచ్చేందుకు మరో ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరూ కూడా ఎదురుపడేందుకు వీలు లేకుండా ఈ హైకోర్టు నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రతి కోర్టు హాల్కు అనుబంధంగా న్యాయమూర్తులకు ఛాంబర్లను కూడా ఏర్పాటు చేశారు. తీర్పులను డిక్టేట్ చేసేందుకు అనువుగా, సౌకర్యవంతంగా పనిచేసేందుకు వీలుగా వీటిని తీర్చిదిద్దారు. ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్ను 3,600 చదరపు విస్తీర్ణంలో నిర్మించారు. 1,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన న్యాయమూర్తి యాంటీ రూమ్ను ఏర్పాటు చేశారు. అతిథులు కూర్చునేందుకు వీలుగా సౌకర్యవంతంగా గదులను తీర్చిదిద్దారు. ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్కు అనుగుణంగా న్యాయమూర్తులు సమావేశమయ్యేందుకు ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కోర్టు హాలు అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దడంతో పాటు న్యాయమూర్తికి వెనక భాగాన రాజముద్రను కూడా తీర్చిదిద్దారు. న్యాయమూర్తులు, న్యాయవాదులకు, కక్షిదారుల కోసం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 500 మంది కూర్చుని భోజనం చేసేందుకు వీలుగా రెస్టారెంట్ నిర్మిస్తున్నారు. విడిగా క్యాంటీన్ కూడా ఉంటుంది. న్యాయమూర్తులకు నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని రెయిన్ ట్రీ పార్క్ లో విల్లాలు, విజయవాడలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ కేటాయించారు. న్యాయవాదులు వచ్చేందుకు వీలుగా గుంటూరు, విజయవాడ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులను నడుపుతుంది. కక్షిదారుల కోసం కూడా నిరంతరం బస్సులు అందుబాటులో ఉంటాయి. 1,500 వాహనాలు ఉండేందుకు వీలుగా పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది కేవలం తాత్కాలిక హైకోర్టు మాత్రమేనని సిఆర్డి అడిషనల్ కమిషనర్ షణ్మోహన్ చెప్పారు. ఆదివారం ఉదయం 11 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తి శాశ్వత హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని, అనంతరం జరిగే సభలో ప్రసంగిస్తారని షణ్మోహన్ వివరించారు. కాంట్రాక్టర్ మనకి, సో వీ హ్యావ్ ఫాస్టెస్ట్ డిజైన్ చేసిన బిల్డింగ్, అరౌండ్ 14 లాక్ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ అది. సో రేపు ఫౌండేషన్ అయిపోతున్నాం. సో ఈ మంత్ ఆఖరి నుంచి మనం దాన్ని కాంక్రీటింగ్ కూడా స్టార్ట్ అవుతున్నాం అనమాట. అది ఫస్ట్ యాక్టివిటీ. అది చూసుకొని అక్కడ భూమి పూజ ఫినిష్ చేసుకొని, సో చీఫ్ జస్టిస్ గారు ఇక్కడ మన జుడిషియల్ కాంప్లెక్స్కి వచ్చి గౌరవవందనం స్వీకరించి ఫ్లాగ్ హాయిస్ట్ చేసిన తర్వాత బిల్డింగ్ లోపలికి తీసుకెళ్తాం. బిల్డింగ్లో చీఫ్ జస్టిస్ గారు కోర్టు ఇనాగురేషన్ తర్వాత హీల్ అటెండ్ ద మీటింగ్, పబ్లిక్ మీటింగ్. సో పబ్లిక్ మీటింగ్కి ఒక 4 సుప్రీంకోర్టు జడ్జెస్ ప్లస్ చీఫ్ జస్టిస్ గారు, దెన్
హైకోర్ట్ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్, దెన్ తెలంగాణ చీఫ్ జస్టిస్, దెన్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వస్తున్నారు. అరౌండ్ ఒక 1500 to 2000 పీపుల్, వెరీ రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ అండి. సో వీఐపీ పాసెస్ కానీ తర్వాత జనరల్ ఎంట్రీ పాస్ కానీ పాస్ తీసుకొని ఎంట్రీ చేస్తున్నాము. రాజధానిలో న్యాయపాలన సొంత గడ్డపై నుంచి పాలన ప్రారంభం కానుండటంతో న్యాయవాదులు, కక్షిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ప్రారంభోత్సవం ఆదివారం జరుగుతున్నప్పటికీ ఫిబ్రవరి నెలాఖరు నుంచి హైకోర్టు కార్యకలాపాలన్నీ ఈ భవనం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫైళ్లను తరలించడం, నెట్వర్క్ అనుసంధానం, న్యాయవాదులకు కార్యాలయాలు, రెస్టారెంట్ల నిర్మాణం, కోర్ట్ హాల్స్ ను పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు నెలాఖరు వరకు సమయం పడుతుంది. సొంతగడ్డపై నుంచి హైకోర్టు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవడం పట్ల ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్ గంట రామారావు ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి, అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కి అక్కడే హైకోర్టు ఉండటం, మరి చాలాసార్లు ఈ ప్రాంత ప్రజలు విజయవాడ గుంటూరు ప్రాంతంలో హైకోర్టు బెంచ్ కావాలని చాలా రోజులుగా ఇక్కడ హెజిటేట్ చేసి దానికోసం ఎంతో ఆరాటపడటం జరిగింది. అయితే చివరగా ఈ రాష్ట్రాలు విడిపోయిన సందర్భంగా అసలు హైకోర్టే మరలా గుంటూరులో మళ్ళీ రావటం, ఈ ప్రాంతంలో మళ్ళీ ఇప్పుడు టెంపరీగా విజయవాడలో ఫంక్షన్ చేస్తున్నప్పటికీ ఇక్కడ జ్యుడిషియల్ కాంప్లెక్స్లో జస్టిస్ సిటీలో మరి సిటీ సివిల్ కోర్టు కోసం కట్టినటువంటి ప్రాంగణంలో టెంపరీగా హైకోర్టు త్వరలో ఫంక్షన్ చేయటం ఈ ప్రాంత ప్రజల అందరికి కూడా చాలా సదుపాయంగా ఉంటుంది. సెక్రటేరియట్, ఉద్యోగుల నివాసాలకు టవర్లు, సెక్రటేరియట్ శాశ్వత టవర్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభమవగా రాజధానిలోని రహదారుల నిర్మాణాలు కూడా 70% పూర్తయ్యాయి. హైకోర్టు నిర్మాణానికి కూడా ఆదివారం ప్రారంభోత్సవం జరుగుతుండటంతో రాజధానికి ప్రధాన పరిపాలనా విభాగాలన్నీ ఒక్కొక్కటిగా చేరుకున్నాయి. ఇక పూర్తి స్థాయి కార్యకలాపాలు రాజధాని అమరావతి నుంచి జరగనున్నాయి. ఇప్పటికే హైకోర్టు ప్రారంభోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గగోయ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విజయవాడకు చేరుకున్నారు.